పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెబుతూ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరిచే సమయం రాబోతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆనందపడేవారు ఆనందపడుతూ ఉన్నారు. అయితే ఎలా ఆనందపడుతున్నారు? అయితే ఈ రోజున క్రైస్తవ సమాజం ఏ రీతిగా ఆనందపడుతూ ఉంది ఒకసారి ఆలోచన చేస్తే, ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల. హల్లెలూయా. ఎవరిలో ఉండాలంట? ఎవరైతే క్రీస్తు యేసులో ఉంటారో వారికే నూతన సృష్టి. యేసు క్రీస్తు లేకోకుండా, యేసు క్రీస్తులో నీవు లేకోకుండా, ఆయన నీలో లేకోకుండా, నీలో నాలో ఎవరిలోనైనా సరే నూతన సృష్టి మనం చూడలేము. హల్లెలూయా. నూతన సృష్టి అంటే మళ్ళా దేవుడు నిన్ను ఒక నూతనంగా చేస్తాడు. నీ జీవితంలో ఒక నూతనమైన ఆలోచనలు ప్రారంభమవుతాయి. నీ జీవితంలో ఒక నూతనమైన సంతోషం మొదలవుతుంది. అది ఎవరి ద్వారా అంటే యేసయ్య ద్వారా మాత్రమే. దేవుని స్తోత్ర. యేసయ్య లేకోకుండా అది ఎలా సంతోషంగా ఉంటుంది? గమనించండి, యేసయ్యను కలిగిన వ్యక్తి యొక్క ఉద్దేశం వేరుగా ఉంటుంది, యేసు లేని వ్యక్తి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. యేసుని కలిగిన వ్యక్తి యొక్క ఆలోచనలో అతన్ని సంతోషపరుస్తూ ఉంటాయి, యేసు లేని తలంపులో ఆ వ్యక్తిని కలవరపరుస్తూ ఉంటాయి. ఈరోజు అనేక మంది జీవితాల్లో వాక్యానుసారంగా నీ జీవించినట్లయితే, ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ రోజు నుంచి ఆ వ్యక్తి జీవితంలో నూతన ఆలోచనలు ప్రారంభమవుతాయి, నూతన ఉద్దేశాలు ప్రారంభమవుతాయి. ఈరోజు చూడండి, అనేక మంది జీవితాల్లో యేసు ప్రభు లేకోకుండా వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? మళ్ళా పాత సంవత్సరంలో ఉన్న ఆలోచనలే, పాత సంవత్సరంలో ఉన్న ఉద్దేశాలే వారిలో రిపీట్ అవుతా ఉంటాయి. కానీ ఈరోజున మన జీవితాల్లో పాతవి గతించను. ఏంటి అంట? పాతవి గతించను అంటే మన జీవితంలో ఒక వ్యక్తిలో యేసు ప్రభు ఉంటే, ఆ వ్యక్తిలో యేసయ్య ఉంటే, ఆ వ్యక్తిలో ఏం గతించిపోతాయి? పాతవి గతించిపోతాయి. గమనించండి, ఒక క్రొత్త బట్టను తీసుకొని వెళ్ళి ఒక టైలర్కి ఇచ్చిన తర్వాత, ఏమండి మీ బట్ట అంత బాగానే ఉంది కానీ జేబు గుడ్డకి మీ బట్ట మిగలలేదు, వేరే కలర్ గుడ్డ జేబు గుడ్డకి వేస్తానంటే ఏమంటారు? వద్దు, అదేంటండి అది కొత్త గుడ్డేనండి, అది కూడా కొత్త బట్టేనండి. ఏమైందంటే వేరే రకమైన ఆ బట్ట నేను తెచ్చుకున్న బట్టకు వెల్త్ కలిగిద్ది. దేవుని స్తోత్రం. ఏం కలిగిద్ది? వెల్త్ కలిగిద్ది. ఎందుకని వెల్త్? ఈరోజు అనేక మంది జీవితాల్లో వెల్త్గానే కనపడతారు. ఎన్ని ఉన్న వారి జీవితంలో వెల్త్, ఎన్ని ఉన్న వారి జీవితంలో ఆ కొరత అనేది కొరతగానే కనపడుతుంది. ఎందుకంటే వారి జీవితాల్లో యేసయ్య లేడు. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే కొత్తది పాతది కలిసిపోయి వారు జీవిస్తుండటం వల్ల వారి జీవితాల్లో వెల్త్గానే ఉంటుంది. ఈ రోజున గమనించండి, ఏ వ్యక్తి అయితే యేసయ్యని కలిగి ఉంటాడో ఆ వ్యక్తిలో ఎలితే కనపడదు. దేవుని స్తోత్ర. ఏం కనపడదు? ఇప్పుడు ఎలిత కనపడిన సంతోషం కావాలా? ఎలితతో ఉండ సంతోషం కావాలా? ఎలితతో ఉండ సంతోషం కావాలా? లేకపోతే ఆ వెలిత అనేది లేకోకుండా నా యేసయ్యను కలిగి ఉంటే, ఆయన నాలో ఉంటే నాకు అన్ని ఉన్నట్టే. హల్లెలూయా. యేసు లేకోకుండా ఎన్ని ఉన్నా ఆ ఎలిత అనేది కనపడుతుంది. అందుకని పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తూ కొరింథీ సంఘంతో, ఎవడైనానో ఈ రోజున ఈ సందేశం ఉన్న నీ జీవితంలో ఈ టెలివిజన్ ద్వారా అనేక మంది ఆయా గ్రామాల్లో ఉండి కుటుంబాల్లో ఉండి దేవుని వాక్యం వింటున్నారు, మంచిదే. అయితే మన
జీవితంలో ఏం కలిగి ఉండాలంట, ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల యేసై ఉండడా లేదా? యేసు లేక కొన్ని రోజున నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నా, మళ్ళా ఆ సంవత్సరం కూడా ఏమైపోద్దంటే మళ్ళా నీ జీవితంలో ఏదైతే వదిలిపెట్టాలో అవి వదిలిపెట్టుకోకుండా, ఏదైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టుకోకుండా మనం జీవిస్తూ ఉంటే మళ్ళా పాతవి మనలోకి వచ్చేస్తాయి. దేవుని స్తోత్ర. ఇప్పుడు మనం గమనించినట్లయితే వాడికి నూతన సృష్టి ఎలా ఉంటుంది, నూతన స్వభావం ఎలా వస్తుంది, నూతన ఆనందం ఎలా వస్తుంది? అందుకే రోజు గమనించండి, ఈ విషయం ఎవరు చెప్పారంటే పౌలు. ఎవరు చెప్పారు ఈ విషయం? పౌలు చెప్పాడు. ఎందుకంటే ఒకప్పుడు అతడు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు. అతడు ఎవరండి? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు. ధర్మశాస్త్రపు ఆలోచనలు ఆయనలో ఉండే, ధర్మశాస్త్ర యొక్క తలంపులు ఆయనలో ఉండే. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడో, గమనించండి, ఒక వ్యక్తి యేసు ప్రభు లేకపోతే ఎంతసేపటికి ఈ లోకమును ఈ లోకంలో వాటినే వెతుకుతూ ఉంటాడు, ఈ లోకాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు, ఈ లోకంలోనే ప్రయాసపడుతూ ఉంటాడు. అదే ఒక వ్యక్తి యేసైని కలిగి ఉంటే ఆ వ్యక్తి యేసై కోసం ఈ లోకాన్ని వదిలిపెడతాడు. దేవుని స్తోత్ర. ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్నది దేన్ని కూడా వ్యక్తి ప్రేమించాడు. ఎవరిని ప్రేమిస్తాడంటే యేసైని ప్రేమిస్తాడు. దేవుని స్తోత్ర. ఈ రోజున ఈ 2019 ముగింపులో ఉండాం, 2020 వెళ్ళబోతున్నాం, మంచిదే, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నావు. కానీ యేసయ్యను కలిగి ఉంటే నీవు 2020 కాదు 2021లోకి వెళ్ళినా సరే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ యేసయ్య లేకోకుండా వెళ్తే, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి నడుస్తున్నాడు సౌలు. ధర్మశాస్త్రం ఆలోచనలే, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాలే ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం అంటుంది నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఒక మాట చెప్పాలండి, ధర్మశాస్త్రమే సౌలుకి లోకం అయిపోయింది. ధర్మశాస్త్రమే, ధర్మశాస్త్రాన్ని అతను ప్రేమిస్తున్నాడు. గమనించండి, ధర్మశాస్త్రం ఒక మనిషిని రక్షించలేదండి. ధర్మశాస్త్రం ఒక మనిషిని రక్షించలేదండి. ధర్మశాస్త్రం ఒక మత్తు లాంటిదండి. ధర్మశాస్త్రము ఒక మత్తు లాంటిది. ఆ మత్తులోనే ఉండిపోయాడు సౌలు. ఈరోజు అనేక మంది కూడా లోకం అనే మత్తులో ఉండిపోయారు. ఏమండు, ఒక నూతన సంవత్సరం కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి ప్రార్థనకు వస్తున్నారు, ఏదో ఆదివారం కాసేపు రావాలి కాబట్టి వస్తున్నారు. కానీ వారు ఆ మత్తు అనే ఆ లోకాన్ని వదిలిపెట్టి యేసులోకి రాలేకపోతున్నారండి. ధర్మశాస్త్రం అనే మత్తులోనే ఉండిపోయారు, ధర్మశాస్త్రం అనే ఆ బంధకంలోనే బంధించబడిపోయారు. అయితే అదే ఆలోచనతో ఉన్నాడు సౌలు, దమస్కు మార్గానికి వెళ్తా ఉన్నాడు. ఎందుకు తెలుసా? నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి యేసు నేను దేవుని కుమారుడు అని చెప్పి, ఆయన లోకానికి రక్షకుడు అని చెప్పి ప్రకటిస్తుంటే ఆయనను ఆయన పేరు చెప్పిన వారిని కూడా బంధించి తీసుకెళ్లి సెరసాల వేయాలని అతడు ప్రయాణమై వెళ్తున్నాడు. దేవుని స్తోత్ర. అయితే అకస్మాత్తుగా ఆయన వెళ్తున్న మార్గంలో ఒక గొప్ప వెలుగు ఆ వ్యక్తి మీద పడింది. ఆ వెలుగు పడినప్పుడు ఆ వ్యక్తి ఆ గాడిద మీద కింద పడిపోయాడు. అప్పుడు ఒక స్వరం వినపడతా ఉంది, సౌలా సౌలా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు, నీవు ఎవడవయ్యా అన్నాడు. నీవు హింసిస్తున్నా యేసును అన్నాడు. దేవుని స్తోత్ర. ఏమన్నాడు? నీవు హింసిస్తున్నా యేసును అన్నాడు. అప్పుడు దాకా సౌలు యొక్క ఆలోచన ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి. ఈ ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది అంటే లోకములో రకరకాల ఆచారాలు పద్ధతులు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పింది. కానీ ఎన్ని ఇలా ఉండాలి అలా ఉండాలని ఎన్ని చెప్పినా ఏది కూడా రక్షించలేదు. రక్షించలేని దానికోసం ప్రయాసపడుతున్నాడు సౌలు. అందుకనే భక్తుడు అన్నాడు, ధర్మశాస్త్రం ధర్మామీటర్ లాంటిది. ధర్మశాస్త్రం ధర్మామీటర్ ఏం చేస్తుందండి? నోట్లో పెడితే జ్వరం ఎంత ఉందో చెప్పటం వరకే, మళ్ళీ ఇంకోసారి పెట్టాం అనుకోండి మరలా జ్వరం ఎంత ఉందో చెప్పటం వరకే దాని పని, ఇంకొకసారి చెప్పాము పెట్టామనుకోండి ఇంకెంత జ్వరం ఉందో చెప్పటం అనేది దాని పని. కానీ దాంట్లోంచి పరిష్కారం చూపించలేదు ధర్మామీటర్. దేవుని స్తోత్ర. కానీ యేసు ధర్మామీటర్ లాంటి వాడు కాదు. అదిగో ఏ వ్యక్తి అయితే పాపంలో ఉన్నాడో శాపంలో ఉన్నాడో ఆ పాపికి విడుదల ఇచ్చడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఇప్పుడు సౌలు ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు యేసయ్య స్వరం విన్నాడు, నీవెవడు అని అడిగాడు సౌలు దేవుణ్ణి. నీవు హింసిస్తున్న యేసును అన్నప్పుడు వెంటనే గమనించండి, సౌల్లో ఉన్న ఆలోచనలన్నీ మారిపోయినాయి. దేవుని స్తోత్ర. సౌల్లో ఉన్న తలంపులన్నీ మారిపోయినాయి. ఆ రోజున ప్రయాణం వెళ్తున్న పని ఏంటంటే దేవుని ప్రజలను హింసించాలని బయలుదేరాడు. ఆ రోజు నుంచి అక్కడి నుంచే ఆయన
మరలా మార్గాన్ని దేవుడు తెరిచాడు. ఏం తెలుసా, ఆ రోజు నుంచి యేసుని ప్రకటించడానికి, యేసు కోసం బ్రతకటానికి బయలుదేరాడు అక్కడ నుండి. దేవుని స్తోత్ర. అక్కడ దాకేమో ధర్మశాస్త్రాన్ని పట్టుకొని బయలుదేరాడు. ధర్మశాస్త్రం అతను రక్షించలేదు, ధర్మశాస్త్రం అతనికి రక్షణ ఇవ్వలేదు, ధర్మశాస్త్రం ఒక పాపికి విడుదలనివ్వలేదు. ఇవ్వలేని దానికోసం ప్రయాసపడ్డాడు, ఇవ్వలేని దానికోసం తెప్పలు పడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసు నేనే అని చెప్పి సౌలుతో మాట్లాడాడో అక్కడ పౌలుగా మార్చబడ్డాడు అక్కడ నుండి. దేవుని స్తోత్ర. సౌలు అంటే హింసించేవాడు, పౌలు అంటే ప్రభు కోసం శ్రమ పడేవాడు. దేవుని స్తోత్ర. గమనించండి, ఎవడైనను క్రీస్తు యేసు నందు నేరలా వాడు నూతనమైన సృష్టి. ఇప్పుడు పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు పౌలుగా మారాడు. సౌలుగా ఉన్నంత కాలము ఇతన్ని దూషించేవాడు. గమనించండి, ఈ రోజున నీ జీవితంలో యేసు లేనంత కాలము ఇతరులకి ఒక ముళ్ళుగానే ఉంటాం. మాటల ద్వారా కానీ, నీ ప్రవర్తన ద్వారా కానీ, నీ ఆలోచన ద్వారా కానీ, ఏదో ఒక విధముగా ప్రతి ఒక్కరికి నువ్వు ఒక ముళ్ళుగానే ఉంటా. దేవుని స్తోత్ర. ఎందుకు తెలుసా, నీలో యేసు లేడు కాబట్టి. ఏ వ్యక్తిలో అయితే యేసై ఉంటాడో ఆ వ్యక్తి యేసు కోసము శ్రమను భరించడానికైనా ప్రేమను చూపుతాడు. దేవుని స్తోత్ర. ఇప్పుడు పౌలు ఏం చూపించడానికి బయలుదేరాడు తెలుసా, యేసయ్య ప్రేమను చూపడానికి బయలుదేరాడు. దేవుని స్తోత్ర. అంతకుముందు ఏం చేశాడు తెలుసా, యేసుని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని చంపడానికి బయలుదేరాడు. ఇదిగో ఎవడైనను క్రీస్తు యేసు నందున్నదల వాడు నూతనమైన సృష్టి. అంటే ఏంటి తెలుసా, నూతనమైన సృష్టి అంటే ఆ రోజు నుంచి పౌల్లో ఒక నూతనమైన ఆలోచనలు ప్రారంభమైనాయి. ఏం ఆలోచనలు ప్రారంభమైనవి, నూతనమైన ఆలోచనలు. ఏంటి ఆలోచనలు, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామని కాదండి, నా యేసు కోసము, ఆయన చూపించిన ప్రేమ కోసము, ఆయన నా పట్ల చూపించిన ఆయన ప్రేమను అనేక మందికి ప్రకటించాలి. దేవుని స్తోత్ర. అనేక మందికి ప్రేమను పంచాలి. క్రీస్తులో ఉన్న వారికి ఉండే ఆలోచనలో దేవుని ప్రేమను పంచాలి. ఇప్పుడు పౌలు ఏం పంచడం బయలుదేరాడు, దేవుని ప్రేమ. ఎక్కడ తెలుసుకున్నాడు, ఆ దమస్కు మార్గములో తన జీవితం మారిపోయిందండి. సవులా సవులా అని దేవుడు పిలిచినప్పుడు, నువ్వు ఎవరు అయినప్పుడు నేను నీవు హింసిస్తున్నా యేసును అన్నాడు. ఏమన్నాడు, యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అంటే. యేసు అంటే రక్షకుడు. నీ పాపములు క్షమించడానికే, నీ శాపం నుంచి విడిపించడానికే ఆయన లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనను తెలుసుకుంటే నీలో ఏమున్నట్టు లెక్క, ప్రేమ ఉన్నట్టు లెక్క. మరి ఈ రోజున అనేక మంది యేసయ్య బిడ్డలమే కానీ మనలో ప్రేమ ఉండుందా, పక్కన వాళ్ళు ప్రేమించగలుగుతున్నామా? హల్లెలూయా. యేసయ్య బిడ్డలమే చెప్పుకుంటున్నాం. గమనించండి, ఒక వ్యక్తిలోకి యేసు వస్తే, ఆ వ్యక్తిలోనికి యేసు వస్తే, నాలోనికి యేసయ్య వస్తే, యేసయ్యలోకి నేను వెళ్తే నేను ఏమై ఉంటాను తెలుసా, ప్రేమై ఉంటాను. దేవుని స్తోత్ర. అందుకని ఈ రోజు మనం గమనించాలి, నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే తెలుసా, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులో దేవుని ప్రేమను ప్రకటించాలి, దేవుని ప్రేమను వెల్లడి చేయాలి అనే ఆలోచన తప్ప మరొక ఆలోచన ఉండదండి. దేవుని స్తోత్ర. గమనించండి, నేను ఒక రోజున ఒక బుక్ చదివాను. ఆ బుక్ చదివితే దాంట్లో ఆయన యేసు ప్రేమను తెలుసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే యేసు ప్రేమనే తెలియపరుస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఏంటంటే యేసు ప్రేమ కాదు, నేను గొప్ప ప్రసంగికునండి, నేను ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయి, లేకపోతే నా గొప్పతనమో ఏదో గొప్పతనం చెప్పుకుంటాము. ఆ వ్యక్తిలో క్రీస్తు లేడని అర్థం. ఒక వ్యక్తిలో క్రీస్తు ఉంటే క్రీస్తు ప్రేమను తెలియపరచడమే. ఒకవేళ క్రీస్తు ప్రేమే నీలో చూపించలేకపోతున్నావంటే వాస్తవంగా నీలో క్రీస్తు లేడు. కూర ఉన్న తర్వాత ఉప్పు సరిపోయింది చూడు అంటారు. ఎందుకు తెలుసా, ఉప్పు ఉందా లేదా అంటే దాని రుచి ఉందా లేదా అని తెలియడం కోసం ఉప్పు చూడమంటారు. అలాగే నీ జీవితంలో క్రీస్తు ప్రేమ లేకపోతే నీలో క్రీస్తు లేనట్టే, నాలో క్రీస్తు లేనట్టే. ఈ రోజు క్రీస్తు లేకపోకుండా క్రీస్తు ఉన్నామని చెప్పుకుంటున్నావు. నూతన సృష్టి అంటే ఇప్పుడు పౌల్లో ఒక నూతనమైన ఆలోచన ప్రారంభమైంది, నూతనమైన తలంపులు ప్రారంభమైనాయి. ఆయన జీవితానికి ఒక గోల్ పెట్టుకున్నాడు, ఆయన జీవితానికి ఒక అర్థం పెట్టుకున్నాడు. ఏమని తెలుసా, ఇదిగో నాను నా ప్రభు కోసమే నేను బ్రతకాలి. ఏంటయ్యా ఎందుకు బ్రతకాలి ప్రభు కోసం? చాలా మంది అంటారు ఏసై నాకేం చేశాడండి అంటారు.
ఏసయ్యా నాకేం చేశాడండి, ఏసై నాకేం మేలు చేశాడండి అంటే అర్థం ఏంటి తెలుసా? ఏసై నాకేం మేలు చేశాడన్న మాట నీ నోట్లోంచి వచ్చిందంటే వాస్తవంగా ఏసై నీలో లేడు, నీవు ఆయనలో లేవు, అసలు ఏసైకి నీకు సంబంధమే లేదు. దేవుని స్తోత్ర గడిచిత లేలేయా. ఎందుకు ఏసై గురించి నువ్వు అలా అవిశ్వాసం మాట్లాడుతున్నావంటే ఆయన గురించి నీకేం తెలియదు. ఒకప్పుడు పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు యేసుని హింసించేవాడు, కానీ ఈ రోజున యేసు కోసము ఎన్ని శ్రమలైనా భరిస్తానికి ఇష్టపడ్డాడంటే ఎందుకు భరిస్తున్నాడు? ఆయన ప్రేమ గురించి తెలుసుకున్నాడు కాబట్టి భరిస్తున్నాడు. ఈ రోజు ఎందుకు భరించలేకపోతున్నావు అంటే ఆయన ప్రేమ నీకు తెలియదు కాబట్టి. దేవుని స్తోత్ర, ఆయన ప్రేమను నీకు తెలిస్తే బైబిల్ అందులో అపొస్తలుల కార్యములు 9:17 చూడండి, 16:17 అననియా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా నీవు నీకు కనబడిన ప్రభు అయిన క్రీస్తు నీవు దుష్టి పొంది పరిశుద్ధాత్మతో నిలవబడినట్లు నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే పొరల వంటి విరాలగా దుష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని హల్లెలూయా కొంచెం పైన చదివితే అతడు నా నామ నిమిత్తము అనేక శ్రమలు భరించాలంటే చూడండి ఒకసారి, అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఈయన సౌలుగా ఉన్నప్పుడేమో యేసుని హింసించాడు, ఇప్పుడు సౌలా సౌలా అని చెప్పి సౌలుతో ప్రభు మాట్లాడినప్పుడు సౌలు అన్నాడు ఎవడు నువ్వు అన్నాడు. గమనించండి, ఎవడు నువ్వు అంటే ఎంత అహంకారంతో నన్ను చూడండి. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు హింసించుచున్న యేసును అన్నాడు. దేవుని స్తోత్ర, అంటే యేసు అంటే రక్షకుడు, యేసు అంటే నీ కోసం నా కోసం మన శ్రమలన్నీ కూడా ఆయన భరించిన వాడు. ఇప్పుడు పౌలు గురించి మాట్లాడుతున్నాడు అననీయ ద్వారా, ఏమన్నా తెలుసా దేవుడు, అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలైనా భరించాలో అనుభవించాలో నేను అతనికి చూపొద్దును అన్నాడు. ఇక్కడ గమనించండి, ఎందుకని శ్రమలు భరించాలి? దేవుని ప్రేమ తెలుసు కాబట్టి. దేవుని స్తోత్ర, ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనలో దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా ఆయనకి అర్థమైంది కాబట్టి దేవుని కొరకు అతడు బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా పడటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున గమనించండి, అందుకని పౌలు అంటాడు ఎవడైనా క్రీస్తు యేసు నందున్న ఎడల. ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు లేడు, ఇప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు ఎవరిలోకి వచ్చాడు? క్రీస్తులోనికి వచ్చాడు, క్రీస్తు పౌల్లోకి వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు ఇతడు నా నామం నిమిత్తము ఎన్ని శ్రమలైనా భరిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నీ సందేశం నీ జీవితంలో యేసు కోసం శ్రమలు పడటానికి ఇష్టపడుతున్నావా? ఎవరండి ఇష్టపడేది? ఈ రోజున యేసు ప్రేమ తెలుసుకున్న వారు ఆయన శ్రమలు ఎన్నైనా సరే భరిసాక ఇష్టపడ్డారు. దేవుని స్తోత్ర, ఈ రోజున క్రైస్తవులను చెప్పుకుని మన జీవితాల్లో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా సరే వారు భరిస్తున్నారంటే అర్థం తెలుసా? వారిలో ఎవరున్నారు తెలుసా? క్రీస్తు ఉన్నాడు, వారిలో యేసై ఉన్నాడు. యేసు లేకోకుండా ఏ శ్రమను భరించలేవు. జాన్ బనియన్ అనే ఒక ఆయన శరసాల్లో ఉండి చాలా శ్రమలు భరించాడు. ఎందుకు తెలుసా? యేసు కోసం అతడు భరించాడు. అన్ని శ్రమలు పడుతుంటే ఆయన అడిగారంట, ఏమండి ఇన్ని శ్రమలు పడుతుంటే నీకేమనిపించట్లేదా? నీ భార్య పిల్లల మీద ప్రేమ అనిపించట్లేదంటే ఆయన అన్న చెప్పిన మాట తెలుసా? నా యేసు నా కోసం ప్రాణం పెట్టాడు. అంతగా నన్ను ప్రేమించే వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. హల్లెలూయా.
ఎందుకనే జాన్ బనియన్ అనే ఆయన యేసు కోసం అన్ని శ్రమలు భరించాడండి. ఎందుకు? అలాంటి శ్రమల్లో ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన ఒక తలంపు కలిగి ఉన్నాడు, ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు యేసు ప్రభు పట్ల. ఈ రోజు నీ పట్ల ఏమైనా ఉందా? అసలు ఎంతసేపటికి ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుకుందామా, సమయం దొరికితే కష్టపడదాం, సమయం దొరికితే లోకంలో ఉందనే ఆలోచన తప్ప నా యేసు కోసము, నా యేసు నా కోసం ప్రాణం పెట్టాడని నీకు అర్థమైతే యేసయ్యని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉండలేవండి. దేవుని స్తోత్రం. ఈ రోజు మన జీవితంలో యేసు ప్రేమ నీకు అర్థం కాకే యేసు ప్రభు అంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. యేసు కోసము ఆయన నీ కోసం ఎంత త్యాగం చేశాడో అది నీకు అర్థమైతే ఒక్క క్షణం కూడా నీ జీవితంలో యేసు ప్రభుని నిర్లక్ష్యం చేయండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆయన అంటాడు, హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను, ఎవడు నా స్వరం వింటాడో, ఎవడు నా స్వరం తలుపు తెరుస్తాడంటే తలుపులు మూసుకొని ఉంటారు కానీ ప్రభువుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? యేసు యొక్క ప్రేమ అంటే నీకు అర్థం కాలేదు కాబట్టి. హల్లెలూయా. జాన్ బనియన్ సెరసాల్లో ఉన్నాడు. ఆ సమయంలో ఒక సమయం వచ్చింది అతనికి విడుదల ఇవ్వడానికి. అక్కడ జైలు అధికారులు సంతకం పెట్టి నువ్వు బయటికి వెళ్ళన్నారు. ఆ సమయంలో అక్కడ ఒక మ్యాటర్ రాశారు, అక్కడ సంతకం పెట్టేసి నువ్వు వెళ్ళమన్నారు. అప్పుడు ఆ మ్యాటర్ చదువుతున్నారు, గేట్ అవతల తన భార్య పిల్ల ఉందండి. గేట్ అవతలేమో సెరసాల్లో పలాన రోజున నా భర్త వస్తున్నాడనేమో భార్య, అదిగో కూతురేమో నా తండ్రి వస్తున్నాడని చెప్పి ఆ గేట్ ఎదురుగా నిలబడ్డారు. తండ్రి రాక కోసం, భర్త రాక కోసం అక్కడ మ్యాటర్ రాశారు. ఏడు తెలుసా? ఇదిగో ఈ రోజు నుంచి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఈ యేసు గురించి ప్రకటించను, అందుకు నేను ఇష్టపడుతున్నాను అని రాసి ఉందండి. అక్కడ సంతకం పెట్టాలి. పిన్ను పట్టుకున్నాడు, అలా చదువుతా ఉన్నాడు. ఇక సంతకం పెట్టేస్తాడు, ఇక వచ్చేసేస్తాడు అనుకున్నారు వాళ్ళు. అలా రాసింది అది చదువుతా ఉన్నాడు. అలా ఉంది కదా, ఉందా చెప్పాను కదా, ఇక నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా యేసు గురించి మాట్లాడాను, యేసు గురించి ప్రకటించను అని ఉంది కదా, అందుకు ఇష్టపడుతున్నాను అని సంతకం పెట్టాలి. పిన్ను అక్కడ పడేసేసాడు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటండి? ఒక పక్క భార్య ఎదురు చూస్తూ ఉండి, ఒక పక్క పిల్ల ఎదురు చూస్తూ ఉండి, భర్త రాక కోసం, తండ్రి రాక కోసం కూతురు ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు గమనించాలి, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు యేసు కోసము ఆయన ప్రేమను తెలుసుకున్న తర్వాత ప్రభు కోసం వారి జీవితాన్ని అంకితం చేసుకున్నారండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో యేసు కోసం ఎందుకు నిర్లక్ష్యం ఉంటుందో తెలుసా? ఆయన ప్రేమ నీకు తెలియకే, ఆయన ప్రేమ నీకు అర్థమైతే సౌలు లాంటి వాడుగా ఉండి హింసించిన వాడు యేసు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. దేవుని స్తోత్ర. ఎన్ని బాధలున్నను ఈ బంధులైనను ఎంత కామోచిన నీటురమైనను ఎన్ని బాధలు నను ఈ బంధులై ఎన్ని బాధలైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎవరు కావాలి? యేసే కావాలి. ఏంటయ్యా యేసు అంటే? ఆయన చూపించిన ప్రేమ తెలుసా? నీ కొరకు, నా కొరకు నువ్వు పొందిన నిందలు, నేను పొందవలసిన నిందలు, నువ్వు భరించవలసిన శ్రమలన్నీ కూడా ఆయన నీ కొరకు, నా కొరకు ప్రపంచమంతా చూస్తూ ఉండగా యెరూషలేము నడి వీధుల్లో నీ కొరకు నిందలు పొందిన సంగతి నీకు అర్థమైతే యేసుని ఏ రోజు నిర్లక్ష్యం చేయి.
దేవుని స్తోత్రం. యేసును అనే మాట సౌలు విన్న తర్వాత సౌలు హృదయం బండలాంటి హృదయం అండది, కఠినమైన హృదయం అండది. ఎప్పుడైతే ఆ సిలువ త్యాగాన్ని చూచాడో సౌలు అలా మెల్ట్ అయిపోయాడండి. ప్రభు కోసము ఒక హతసాక్షిగా మార్చబడిపోయాడు. తన జీవితాన్ని కనుక చదివితే పౌలు యొక్క సౌలు యొక్క జీవితం ఎందరినో గాయపరిచిన వాడు, ఎందరినో దుఃఖపరిచిన వాడు, కానీ యేసు యొక్క ప్రేమను చూసిన తర్వాత ఆయనలో ఎంతగానో తన గుండెల నిండా యేసయ్యని నింపుకొని యేసయ్య కాకుండా మరొకరికి స్థానం లేకుండా చేసుకున్నాడు పౌలు. దేవుని స్తోత్ర. అందుకనే పౌలు ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని కష్టాలైనా సరే, అందుకని ఆయనలోంచి ఆ రోజు మొదలైనవి నేను నా యేసు కోసం ఎలా బ్రతకాలి, నా యేసు కోసం ఎలా జీవించాలి. ఈరోజు మన జీవితాల్లో ఉందని ఒక అండర్స్టాండింగ్ ఉందా? ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా సేపు వస్తారు అని పాటలు పాడుతూ వెళ్ళిపోవడమే కానీ నీకు ఒక నిర్ణయం కలిగి ఉండాలి, నీ హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి నేను బ్రతికేది నా యేసు కోసమే. ఏం చేశాడు యేసు? ఏం చేశాడు యేసు? ఏమైనా ఉద్యోగం ఇచ్చాడా? వ్యాపారంలో అభివృద్ధి, లేదా కుటుంబంలో ఆనందమా, సంతోషం? ఏమి ఇచ్చాడు? యేసయ్య ఇచ్చింది పాతాళాన్ని తప్పించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్ర. ఏమిచ్చాడండి? పాతాళాన్ని తప్పించి నిత్య జీవం ఇచ్చాడండి యేసు. ఆ యేసు లేకపోతే పౌలు అంటాడు ఒక రోజున, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణముకు లోనగు ఈ శరీరం నుండి యేసే గనక రాకపోతే నన్ను ఎవడు విడిపించేవాడు? ఆ పాతాళంలోకి వెళ్ళకోకుండా, ఆ పాతాళం వశము కాకుండా ఎవడు నన్ను విడిపించేవాడు అండి? నేను నమ్ముకున్న ధర్మశాస్త్రం విడిపించేదా, లేకపోతే నా స్వజన్ విడిపించేవారు, ఎవరు విడిపించేవారు? విడిపించే యేసుని గురించి నీకు అర్థం కాకే మన జీవితంలో ఒక దశ దిశ లేకోకుండా నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పలేక ఒక తెగిపోయిన గాలిపట్టలాగా ఎటు వెళ్ళిపోతున్నా ఎటు వస్తున్నా నీకు అర్థం కావట్లేదండి. హల్లెలూయా. ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే పౌలు యొక్క జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి దేవుని కోసమే ఎన్ని శ్రమలైనా పడతానో, ఎన్ని కష్టాలైనా పడతానో. ఎందుకంటే ఆయన చేసిన త్యాగానికి మనం ఏమి ఇవ్వగలండి? ఆయన చేసిన త్యాగానికి ఏమి ఇవ్వగలం? ఏమి ఇచ్చారని తెలుసుకోగలం? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామ బట్టి వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మనవి చేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ఐ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58.